ఎల్లిగడ్డ విషయంలో జరిగినటువంటి పొరపాటేంది ఒక ఆయన పిల్లలు దశకిందని లేకపోతే ఇంకో ఆయన నిర్రలు భాషిందని లేకపోతే బేరింగ్స్ జరిగినాయని రకరకాలుగా చెప్తా ఉన్నారు అయితే అసలు విషయం ఏంది అనేది ఎక్స్క్లూజివ్ గా శనార్తి తెలంగాణ మీ ముందుకు తీసుకొచ్చింది అసలు మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి ఆ బరాజ్ లో పిల్లర్ నెంబర్ 15 నుంచి 20 మధ్యలో ఏం జరిగింది అసలు అది దాని కారణం ఏంది నిపుణులు చెప్తుంది ఏంది దాచిపెడుతున్నది ఏంది ఈ అంశాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే ముందుగా శనార్తి తెలంగాణ శనార్తి తెలంగాణ ఇంగ్లీష్ ఎడిషన్ ఇది ఈ ఇంగ్లీష్ ఎడిషన్ అన్నట్టు పెడితే ఇప్పటిదాకా ఇంగ్లీష్ బులెటిన్ రానా మీకు అందించింది కదా ఇక శనార్తి తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యమంత్రికి ముందే తెలుసు మేడిగడ్డ మేడిపండరింగ్ బూడిద పునాదులపై మేడిగడ్డ అట్టర్ ప్లాఫ్ అయిన కాక ఇంజనీరింగ్ కాళేశ్వరం అడవులు గోదావరి నది కింద భారీగా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయన్న జియాలజిస్టులు బొగ్గు పునాదులపైనే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం నిర్మాణ సమయంలోనూ బయటపడ్డ బొగ్గు నిక్షేపాలు గుట్టుచప్పుడు కాకుండా పదుల లారీల్లో తరలించిన ఇంజనీరింగ్ అధికారులు తాజాగా బొగ్గు నిక్షేపాలపై నున్న పిల్లలు కుంగుబాటు పునర్నిర్మాణం సాధ్యమయ్యేనా 1.30 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అంతా తెలిసిన గుట్టు విప్పని అధికారులు రెండు రోజులుగా మేడిగడ్డ బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో క్యూ న్యూస్ శనార్తి తెలంగాణ బృందం పర్యటన అసలు రహస్యం తెలంగాణ సమాజం ముందు పెడుతున్న క్యూ న్యూస్ అసలు కథ ఏం జరిగిందంటే గోదావరి పరివాహక ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి ఈ ఇక్కడ వీళ్ళు పిల్లర్ల కోసం దొవ్వినటువంటి జాగాలో కూడా బొగ్గు నిక్షేపాలు వెళ్ళినాయి ఆ బొగ్గు నిక్షేపాలు అవి ఎంత లోతున్నాయో తెలియదు మీద మీద బొగ్గులు దొరికిన బొగ్గునంతా తీసి లారీలలో తరలించి సిమెంట్ అస్తర్కారు చేసి దాని మీద పునాది వేయడంతో అది దశకిపోయింది అది కథ తెలుసు ముందే తెలుసు వీళ్ళకు మళ్ళా ఇక్కడ బొగ్గెళ్ళిందన్న విషయం తెలుసు ఈ పిల్లలు ఉండే అన్న విషయం కూడా ఇంజనీరింగ్ అధికారులకు తెలుసు ముఖ్యంగా కేసీఆర్ కు తెలుసు కేసీఆర్ కావాల్సిందేంది ఈ బరాజు ఉండు కాదు ఆ బరాజు కట్టి పైసలు మింగాలన్న ఉద్దేశం కాబట్టి దాన్ని దాచిపెట్టిండు అది అసలు కథ ఎవరైనా ఒక చిన్న ఇంటి నిర్మించుకోవాలనుకుంటే ఆ స్థలం ఎటువంటిది అక్కడ ఇంటి నిర్మాణం చేస్తే పునాదులు ఆగుతాయా లేదా అని ఒకటికి రెండు సార్లు చూసుకుంటారు ప్రపంచంలో నదులకు నడక నేర్పిన మన గొప్ప ఇంజనీర్ కేసీఆర్ కి మాత్రం బూడిదనే గట్టి పునాది అనిపించింది బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని పునాదులు ఆగవని తెలిసినా మేడిగడ్డ బ్యారేజీ దానిపై ఆధారపడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షల కోట్ల ప్రజాధనాన్ని గోదావరి పాలు చేసిండు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు గల కారణాలపై శనార్తి క్యూ న్యూస్ ప్రతినిధుల బృందం రెండు రోజుల పాటు బ్యారేజ్ నిర్మించిన పరిసర గ్రామాల్లో పర్యటించి పిల్లలు కుంగుబాటు గల కారణాలు అన్వేషించింది అసలు ఏం జరిగింది అనేది క్యూ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్న రిపోర్ట్ మీ ముందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు 2016 మే 2 దీనికి శంకుస్థాపన జరిగింది ప్రాజెక్టు నిర్మాణానికి 130,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది 2019 జూన్ 20 కోట్ల ప్రాజెక్టు ప్రారంభమైంది మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పూజ హోమ క్రతువు జరిపిన తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ప్రారంభోత్సవంలో తెలంగాణ ఏపీ మహారాష్ట్ర సీఎంలు 3 పంపులను ప్రారంభించారు గోదావరి నది పొడవున కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బరాజ్ వరకు 18 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఇక్కడ 16 టీఎంసీల నీరు నిల్వ ఉంచడానికి మేడిగడ్డ ఆనకట్ట నిర్మించారు ఈ ఆనకట్ట నిర్మాణానికి మహారాష్ట్రలోని వడిదం గ్రామం నుంచి అంబటిపల్లి వరకు 85 పిల్లర్లు నిర్మించారు మహారాష్ట్రలో 1వ నెంబర్ పిల్లర్ స్టార్ట్ కాగా 40వ పిల్లర్ వరకు మహారాష్ట్ర బార్డర్ లోనే ఉన్నాయి అయితే మంచిర్యాల మందమరి నుంచి మొదలుకొని కాళేశ్వరం మహారాష్ట్రలోని సిరివంచ తుమ్మూరు అంకిస ఆరేపల్లి ఇటు మహాదేవపూర్ కాటారం ఈ బెల్ట్ లో విపరీతమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పర్యావరణానికి హాని కలుగుతుందని అక్కడ బొగ్గు బావుల నిర్మాణం చేయకుండా నిలిపివేశారు ఈ ప్రాంతంలో ఎటువంటి భారీ నిర్మాణాలు చేపట్టవద్దని జాతీయ ఇంజనీరింగ్ నిపుణులు జియాలజిస్టులు గతంలోనే తేల్చి చెప్పారు ఇక్కడ భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేసిన ఆగమని హెచ్చరించారు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం కోసం తీసిన పునాదుల సమయంలోనే అక్కడ బొగ్గు బయటకు వచ్చింది అయితే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని తెలుసుకున్న కేసీఆర్ ఆ ప్రాజెక్టును నిలుపుదల చేయకుండా కంటిన్యూ చేయడానికే మొగ్గు చూపారు కేసీఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్ గా ఉండడంతో ఇంజనీరింగ్ అధికారులు సైతం కిమ్మనకుండా నిర్మాణం పూర్తి చేశారు అయితే ఇప్పుడు కుంగినటువంటి 15 నుంచి 21వ పిల్లర్ కింద భాగంలోనే అప్పట్లో ఈ బొగ్గు నిక్షేపాలు బయటకు వచ్చాయి ఈ విషయం బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా పదుల సంఖ్యలో టిప్పర్లను పెట్టి బొగ్గును అక్కడి నుంచి తరలించారు ఈ సమయంలో స్థానికంగా ఉండే కార్మికులు సూపర్వైజర్లకు వర్కింగ్ హాలిడే ఇచ్చారు పని చేయకుండా జీతాలు పూర్తిగా చెల్లించారు ఇంకోసారి ఇలాగే బొగ్గు నిక్షేపాలు బయటకు వస్తే టిప్పర్ల ద్వారా రహస్యంగా తరలించి మహారాష్ట్రలోని వడిదం గ్రామ శివారులో ఉన్న సద్ది సదానందం సద్ది తిరుపతి సద్ది బాలాజీల శిలకలో ఆ బొగ్గు నిల్వలు పోశారు ఎంత క్లియర్ గా చెప్తా ఉన్నామో చూడండి గోదావరి నదిలో 3
మూడు నాలుగేళ్ల నుంచి నీళ్లు ఉండడం, వరద ప్రవాహాలు కూడా అధికం అవడంతో మేడిగడ్డ వద్ద ఉన్న బొగ్గు నీటి ప్రవాహానికి కొట్టుకొని కదులుతుండడం వల్ల పిల్లలు పునాదులు ఆగడం లేదు. దీంతో పిల్లలు కుంగుబాటుకు గురయ్యాయి. అయితే బొగ్గు నిక్షేపాలపై ఆ పిల్లలను నిర్మాణం చేయడం సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ విషయాలన్నీ తెలిసిన అధికారులు మాత్రం గుట్టు విప్పడం లేదు. దీంతో కాళేశ్వర నీళ్లు వట్టి కథేనని తేలిపోయింది. 130,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నీటిపాలు చేసిన బహు గొప్ప ఇంజనీర్ కేసీఆర్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు కేసీఆర్ చేసినటువంటి మోసం. ఈ దొంగ చేసిన కథకు అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, 130,000 కోట్ల రూపాయలు మీ నెత్తి మీద అప్పు చేసి పెట్టిండు, అందులకేని తినాల్సినంత తిన్నాడు, బూడిద మీద బునాది పోస్తాడా అన్న ఎవడన్నా? బూడిద మీద పిల్లలు పోస్తాడా? బొగ్గు నిక్షేపాలు దొరికితే ఏం చేసిన కేసీఆర్ మేడిగడ్డ దగ్గర ఇగో ఇట్లా పిల్లలు రేసిండా, ఇట్లా పిల్లలు రేసిండు బరాదులు కట్టిండు. ఇది మహారాష్ట్ర, ఇది తెలంగాణ. అయితే ఈ ప్రాంతం అంతా అటవీ ప్రాంతం, బాగా అటవీ ప్రాంతం, విపరీతమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడికి మహారాష్ట్ర అనుకుంటే ఇగో ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి 15 నుంచి 21 పిల్లర్ కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయట. బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ బొగ్గు నిక్షేపాలు, బొగ్గు మీద పిల్లలు పోస్తుండదు కదా, ఈ బొగ్గు వెళ్ళింది, ఇది మొత్తం తీసేసినా ఏం కాకపోతుండే, కాకపోతుందంటే అసలు విషయం ఏంటంటే ఈ బొగ్గు వెళుతున్నదన్న విషయము ఇంజనీరింగ్ అధికారులు కేసీఆర్ చెప్పారు. సార్ ఇక్కడ బొగ్గు వెళుతుంది కాబట్టి ఇక్కడ మనం నిర్మాణాన్ని చేపట్టడం కష్టము, ఇది ఉండదు ప్రాజెక్ట్ అని కేసీఆర్ చెప్తే ఏ సన్నాసులు మీకు ఎరక ఏమెరక ఏమన్నది రాన్నే కట్టాలి మీరు అని చెప్పిండట. చెప్పుడుతో ఏం చేసిండ్రు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కూలీలు ఉన్నారుగా, కూలీలు ఇంజనీర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ సెలవు ఇచ్చిండట. ఎందుకంటే వీళ్ళు చూస్తే పరిశాన్ అవుతుందిగా, వీళ్ళందరికీ సెలవు ఇచ్చి దీని మీదనే అస్తర్కార్ లెక్క ఇట్లా సిమెంట్ పూసి దాని మీద పిల్లర్ కట్టుకొచ్చిండట, బొగ్గు మీద. అయితే ఏమైంది ఇది ఆఖరికి, ఇది గోదావరి వరద పెరగడం తోటి ఈ మెల్లగా ఏమైంది, ఈ పిల్లలు దశకినాయి, ఇటు రెండు పీటు కిందికి పోయినాయి, దశకిపోయింది మొత్తం. ఇప్పుడు ఏమైంది అసలు కథ అంటే, ఈ బొగ్గు తీసుకపోయి ఎడవచ్చు వీళ్ళు, ఈ కూలీలకు సెలవిచ్చి లారీలు పెట్టి ఈ లారీలలో ఈ బొగ్గు అంతా తీసి ఏడికి తీసుకపోయారు బొగ్గు, ఎవరి దాంట్లో పోసిరో కూడా ఆధారం చెప్తా ఉన్నాం చూడండి, క్లియర్గా ఉన్నది ఎవరి దాంట్లో పోసిరు అనేది కూడా మీకు ఆధారం చూపిస్తా. మహారాష్ట్రలోని వడిదం గ్రామ శివారులో ఉన్న సద్ది సదానందం, సద్ది తిరుపతి, సద్ది బాలాజీల శలకలో ఆ బొగ్గు నిల్వలు పోసిరు తీసుకపోయి, అది లెక్క చూడది, వీళ్ళ పొలాలలో వీళ్ళ ఖాళీ జాగాలో తీసుకపోయి ఆ బొగ్గు పోసిరు. అయితే విషయం ఏంటంటే సూపర్వైజర్లకు ఉండే కార్మికులకు హాలిడే, వర్కింగ్ హాలిడే ఇచ్చారు, పని చేయకుండా జీతాలు ఇచ్చి వాళ్ళ కంటికి బొగ్గు నిల్వలు కనబడకుండా తీసుకపోయి మనోడు ఏం చేసిండు, ఈ బొగ్గునంతా తీసుకపోయి మహారాష్ట్రలో ఉన్నటువంటి వద్దీ వాళ్ళ భూములలో పోసిండు, 3 భూములలో పోసిండు. ఇక్కడ సిమెంట్ గిమెంట్ అంతా పోసిన తర్వాత మళ్ళా కార్మికులని సూపర్వైజర్లను పిలిపించి మళ్ళీ పని షురువు చేసిండు, ఇగో ఇట్లా కప్పిపుచ్చిండు. ఇవాళ ఇది దశకిపోయింది, దీని ప్రభావంతో ఇప్పుడు కాళేశ్వరం కథనే మొదటికొచ్చింది, అది లెక్క ఈ బరాజు ఉండే పరిస్థితి లేదు, ఈ బరాజుకు రిపేర్లు అనేటివి కుదరవు. ఒక్క ఈ పిల్లర్ల కిందనే ఉందా బొగ్గు, ఈ పిల్లర్ల సంగతి ఏంది, అది కేసీఆర్ అనేటోడు చేసినటువంటి ఒక దుర్మార్గమైన పనికి 130,000 కోట్ల రూపాయలు. తెలంగాణ జనం నెత్తి మీద పడ్డది సొమ్మంతా. మీ తలకాయలు తాకట్టు పెట్టే తెచ్చిండు అప్పు. ఎక్కడైనా ఈ కాళేశ్వరం మీద ఎంత లుచ్చాపనంటే ఈ 8th ప్యాకేజ్, 9th ప్యాకేజ్, 10th ప్యాకేజ్లో ఒక ఎకరా నీళ్లు వారిస్తందుకు, ఒక పంటకు నీళ్లు వారిస్తందుకు అయ్యే కరెంటు ఖర్చు 55,000. చూడిగా
55,000 రూపాయలు ఎకరాకు నీళ్లు వారిస్తందుకు కాలేశ్వర నీళ్లు వారిస్తానికి అయ్యే ఖర్చు 55,000 ఈ ఎకరా పంట పండిస్తే రైతుకు వచ్చేది 25,000 yes. చూసుకో ఎవడం చేస్తాడా ఇటువంటి వ్యవసాయం ఉన్నదా అన్న అలా మిగిలేదు అంత మళ్ళీ ఇప్పుడు 25,000 కూడా మిగిలేదు ఇంకా అవన్నీ పెట్టుకో పెట్టుబడి లాగోడి కూళ్ళు రమాన్ అన్ని బోను మిగిలేదు ఏం లేదు నోట ఫీసు కేసీఆర్ అనే తోడు కాలేశ్వరం తోని సర్వనాశనం చేసిందని చెప్పిన మీ అందరికి కేసీఆర్ అనేటువంటి దొంగ ఇంజనీర్ అని చెప్పుకుంటావని ఇంజనీర్ కాదు ఇస్ ఏ చీటర్ అతను చేసిన మోసం తోటి ఇలా కాలేశ్వరం పరిస్థితి తీడుకు వచ్చేసి బొగ్గు కోల్ మీద పిల్లలు కడితే ఇది మొత్తం కుంగిపోయింది ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా తుపాకి రాముడు చెప్తారు చూడు బూడిది బునాది పోసి వరిగడ్డి వాసాలేసి కట్టిన ఒక గదే కథ అయింది కాళేశ్వరం కథ కూడా అంతకు మిక్కిలేం లేదు వాని తుపాకి రావును బంగ్లా ఎట్లుంటది అంటే బూడిది బునాది పోసి వరిగడ్డి వాసాలేసి తుంగ దూలాలు పెట్టేది తుంగ దూలాలు పెట్టి వానొస్తే ఒలవల ఎండొస్తే బొలవల ఇగో ఈ నమూనాలో కాళేశ్వరం ఈ కాళేశ్వరం మన కొంప ముంచుతుందని నేను చెప్పిన అన్నయాల్ని కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని మీరు గుర్తుపెట్టుకోరి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని 100 సంవత్సరాలు భూమిలో వాచి పెట్టిపోతుండు మనం తస్మా జాగ్రత్తగా ఉండాలి ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు ఇక్కడ కలల ప్రాజెక్టు నా బొట్టు బొట్టు రక్తం ఖర్చు పెట్టి మెదడంతా కరగబెట్టి కట్టిన ప్రాజెక్ట్ అంటాడు సన్నాసి ఎడికి రావాలి చెప్పు ఇవి తీసుకొని నీవు ఆ ఒడిదెం గ్రామంలో ఉన్నటువంటి సద్ది సదానందం సద్ది తిరుపతి సద్ది బాలాజీ శిలకలో ఈ బొగ్గు తీసుకపోయి పోసినవా లేదా దీనికి సమాధానం చెప్పు ఈఎన్సీ చెప్తా ఉన్నాడు ఇంకా పరిశీలిస్తాం ఏం జరిగిందో చూస్తాం ఆడ భారీ శబ్దాలు వచ్చినాయి ఇది విద్రోహుల కుట్ర నీ అమ్మ ఉద్యోగుల కుట్ర లేదు కేసీఆర్ గారి కుట్ర ఈ దొంగల దొంగ నా కొడుకాడు ఎవరి సొమ్మి ఎవడు కట్టాలి ఈ సొమ్మంతా పబ్లిక్ పైసలు తీసుకపోయి మొత్తం సర్వనాశనం చేసిండు ఎస్ V6 ఏది శనార్తి తెలంగాణ ఈ రిపోర్ట్ చేస్తుంది ప్రజల ముంగట మీకు దమ్ముంటే శనార్తి తెలంగాణ చెప్పింది తప్ప నిరూపించురి మేము దేనికైనా సిద్ధం ఇడ బొగ్గు నిలవలే బూడిద బునాదుల పైనే మేడిగడ్డ అట్టర్ ప్లాఫ్ అయిన కాక ఇంజనీరింగ్ కాళేశ్వరం అడవులు గోదావరి నది కింద మీరు ఈ మంచిర్యాల బెల్లంపల్లి ఈ ప్రాంతమంతా చూడరి ఆ గోదావరి పరివాహక ప్రాంతం అంతా మీరు ఒకసారి చూస్తే మొత్తం కోల్ ఉంటుంది బొగ్గు ఉంటుంది భారీగా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయన్న జియాలజిస్టులు బొగ్గు పునాదులపైనే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం నిర్మాణ సమయంలోనూ బయటపడ్డ బొగ్గు నిక్షేపాలు గుట్టు సప్పుడు కాకుండా పదుల లారీల్లో తరలించిన ఇంజనీరింగ్ అధికారులు తాజాగా బొగ్గు నిక్షేపాలపై ఉన్న పిల్లలు కుంగుబాటు పునర్నిర్మాణం సాధ్యమయ్యేనా సాధ్యం కాదు ఎట్లయితది మొత్తం వట్టిగానే ఇట్లా ఊతా ఉంది బ్రిడ్జ్ అంటే మొత్తం దవ్వాలి ఇప్పుడు నేను చెప్పలేదా కాళేశ్వరం కథ అయిపోయిందిరో 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 అని పాప ఎల్ఎన్టీ కంపెనీ వాడు చేసిన కథ ఇప్పుడు ఈ ఎల్ఎన్టీ విషయం ఏంటంటే ఇక్కడ ఎల్ఎన్టీ వాడు ఆ తర్వాత ప్రతిమ ఈ ప్రతిమ వారిది వాస్తవానికి మెగా కిష్టారెడ్డి పేరు చెప్పారు కానీ మెగా కిష్టారెడ్డి గట్టే కాడ ఏడగొంగలే వీళ్ళు చేసిరు చూడు ఈ ప్రతిమ అనేటువంటి కంపెనీ ఎవరిదంటే ప్రతిమ శ్రీనివాసరావు కేసీఆర్ చుట్టంది మెగా కృష్ణారెడ్డిని ముంగడ పెట్టి వెనుకకెని కాంట్రాక్ట్లు ఎత్తుకొని పోయి కొట్టేసిరు వీళ్ళు కొట్టేసి ఈ ఎల్ఎన్టీ ఆ తర్వాత ప్రతిమ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తం దాగేసిరు మొత్తం ఉన్న కాడికి వినోద్రావుకు తోడలు వినోద్రావుకు హెలికాప్టర్ కొనలేమన్నా అదే వీలే తోడలు శ్రీనివాసరావు సర్వనాశనం అయిపోయింది ప్రాజెక్ట్ అంతా నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా ఇంకా మళ్ళీ ఇవాళ ఏం పెంచుతున్నావు మొన్న అంటనే ఉండే కదా ఏమని కాళేశ్వరం అప్పే ఎప్పుడో తీరిపోయిందో కాళేశ్వరం అప్పే తీరిపోయిందో అంటాడు ఒకటే పంటకు అమ్మ దొంగన కొడుకు ఏడంగ మోపోయారు ఆయన తెలంగాణకు తహసీల్దార్ ఆయన మిల్క్ బాయ్ రైట్ మా రాణ టీ ఆఫర్ చేసిండు హలో కాకా చెప్పే ఒక్క నిమిషం లైన్లో ఉండు ఈ దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని
మా రజని అందిస్తాడు, ఒకసారి వినండి ఏం జరిగిందో చెప్తాడు. ఇంజనీరింగ్ అధికారులు అంతా కూడా ఏం చేస్తారంటే గోదావరి బ్యారేజ్ కట్టే ప్రాంతంలో ఇసుక అంతా కూడా ఒక పైపు తరలించి ఒక చిన్న పాయ ద్వారా నీళ్లు పోయేటట్టు చేస్తారు. చిన్న పాయ ద్వారా నీళ్లు పోయేటట్టు చేసేసి నీళ్ళ ఎంత దూరంలో మనకు గట్టి పునాది తగులుతుంది అనేటువంటి విషయంలో ఇంజనీరింగ్ నిపుణులు చేసే పని ఏంటంటే 4.5 inches లేదా 2.5 inches లతోని బోర్లు వేస్తా ఉంటారు కిందికి. బోర్లేసి ఆ పునాది స్థాయి ఏ మేరకు ఉందని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో మేడిగడ్డ దగ్గర కూడా అక్కడే చేసారు. ఆ బోర్లేసే సమయంలోనే వాళ్ళు చాలా క్లారిటీగా ఏంటంటే కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియాలజిస్టులు గానీ ఇంజనీరింగ్ అధికారులు గానీ చాలా క్లిస్టర్ క్లియర్ గా రిపోర్ట్ చేసారు. వాళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత ఒక వారం రోజుల పాటు పని ఆపారు. పని ఆపి ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అతనే కేసారు మామూలు లేవు కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. సో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. కానీ అప్పటికి ఇంకొక పని ఏం చేశారంటే వీళ్ళు కన్నపల్లి దగ్గర పంప్ హౌస్ నిర్మాణం కోసం 70% వరకు పూర్తి చేసినారు. కన్నపల్లి పంప్ హౌస్ సంబంధించిన పనులు కూడా 70% ఆల్మోస్ట్ వాళ్ళు పూర్తయినాయి. సో కన్నపల్లి పంప్ హౌస్ కు నీళ్లు రావాలంటే ఆ బ్యారేజ్ నిర్మాణం అనేది కంపల్సరీ. సో ఇప్పుడు ఒకవేళ కనుక ఆ క్షణంలో అంటే 2017-2018 ఎన్నికలు సమీపిస్తున్న టైంలో అప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా అద్భుతంగా తెలంగాణ మొత్తం పూర్తిగా పచ్చగైపోతుందని చెప్పేసి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి ఉన్నాడు. సో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఈ బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి కాబట్టి ఎక్కడ ఇప్పుడు బొగ్గు నిక్షేపాలు బయటకు ఉన్నాయి, ఇప్పుడు ఈ బ్యారేజ్ నిర్మాణం ఆగిపోతుందనే విషయాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచితే సో 2018 ఎన్నికల్లో రాజకీయంగా ఎక్కడ నష్టం జరుగుతున్నటువంటి ఆందోళనతోని ఆ విషయాన్ని కప్పిపుచ్చుతూ బయటికి రాకుండా తెలంగాణ ఇంజనీరింగ్ అధికారులు ఎల్ఎన్టీ సంస్థను మేనేజ్ చేసేసి అందుకనే వాళ్ళు పనులు చేయకుండా కూడా ముందస్తు బిల్లులు చెల్లించే ప్రయత్నం చేసిన వాళ్ళు. ఏది పరిపూర్తి కాకుండానే అడ్వాన్స్ చెల్లింపులు అంటాం కదా మనం, ఈ అడ్వాన్స్ చెల్లింపులు అంతా చేసుకుంటూ ఎల్ఎన్టీని మేనేజ్ చేసిర్రు. అట్లనే ఇంజనీరింగ్ అధికారులకు కావాల్సిన కమిషన్లు ఇచ్చుకుంటూ అధికారాలు మేనేజ్ చేసిర్రు. సో ప్రజలకు మొత్తం పూర్తిగా ప్రజల కళ్ళకు గంతలు కట్టేటువంటి ప్రయత్నంలో 2018 ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఈ కుట్రను అమలు చేసిర్రు విజయవంతంగా వాళ్ళు. సో అట్లనే ఇప్పుడు 3-3.5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది ఏంది అనే విషయం కేసీఆర్ కు తెలుసు, హరీష్ రావుకు తెలుసు, అప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు తెలుసు, ఇప్పుడున్న ఈఎన్సి వెంకటేశ్వర్లు వీళ్ళందరికీ కూడా అది బొగ్గు నిక్షేపాలు కింద ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బొగ్గు నిక్షేపాల వల్లనే బొగ్గు కింద కదులుతుండడం వల్లనే ఈ కాళేశ్వరం బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగుతా ఉందన్న విషయం తెలుసు. కానీ ఎందుకు కుంగిందో మేము ఎంక్వైరీ చేస్తాం విచారణ చేస్తాం అని చెప్పడం ఏదైతే ఉన్నదో అది చాలా విడ్డూరంగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ రోజు ఎస్పెషల్లీ కేంద్ర జలశక్తి విభాగానికి సంబంధించిన అధికారుల బృందం, ఆరుగురుతో కూడిన అధికారుల బృందం కూడా ఈ రోజు మేడిగడ్డ బ్యారేజ్ పర్యటనకు పోతా ఉన్నది. సో వాళ్ళ పర్యటనకు రావడానికంటే ముందే ఎందుకు ఈ బ్యారేజ్ కుంగింది అనేది మనం ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ వాళ్ళ ముందు పెడతా ఉన్నాం. సో ఆ అధికారులైనా కూడా వాట్ ఇస్ వాట్ అనేది తెలంగాణ సమాజం ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంటది కాక. అయితే రజని, ఈ దీనికి సంబంధించి అంటే ఈ 15వ పిల్లర్ నుంచి 21వ పిల్లర్ వరకే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయా, లేకపోతే ఈ పరివాహక ప్రాంతం అంతా ఉన్నాయా? లేదు ఎగ్జాక్ట్లీ, నీకు మంచిర్యాల మందమర్రి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంచిర్యాల మందమర్రి ప్రాంతంలో ఫస్ట్ బొగ్గు నిక్షేపాలు ఉండే. అయితే బొగ్గు నిక్షేపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంది అనేది మనం సైంటిఫిక్ ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు అడవులు నీళ్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ కింది ప్రాంతాల్లో మొత్తం బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. తెలంగాణ మొత్తంలో మంచిర్యాల మందమర్రి నుండి మొదలుకొని కాళేశ్వరము, మాధవపూరు, అటువంత సిరిమంత తాలూకా, తుమ్మూరు, అంకీస, అసరల్లి, అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి అడవి ప్రాంతం. ఏది ఇప్పుడు గోదావరి పర్వాహక ప్రాంతం ఒక సిరిమంత తాలూకే కాకుండా సో ఆ జిల్లా అంతా కూడా పూర్తి అటవీ ప్రాంతం ఉంటుంది. అటుపోతే మళ్ళీ ఛత్తీస్గఢ్ కూడా కంప్లీట్ అటవీ ప్రాంతము, ఇటు తెలంగాణ కంప్లీట్ కూడా అటవీ ప్రాంతం. సో ఈ ప్రాంతం మొత్తంగా కూడా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, భారీ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. అవి దాదాపు కొన్ని 100 ఏళ్ళకు సరిపడని బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. కానీ దాన్ని ఇప్పటి వరకు ఎందుకు టచ్ చేయలేదంటే పూర్తిగా అటవీ ప్రాంతంతో కూడుకున్నట్టు వ్యవహారం. సో దేశం మొత్తంగా కూడా కొంత అడవులను పెంచాలి, పర్యావరణాన్ని సంరక్షించాలి కాబట్టి సో ప్లేన్ ఏరియాలలో వాళ్ళు బొగ్గు బావులు స్టార్ట్ చేశారు. ఆ ప్లేన్ ఏరియాలు ఏవి అంటే మంచిర్యాల, మందమర్రి ఇలాంటి ప్రాంతాలను కూడా ప్లేన్ ఉన్నాయి. కొత్తగూడెము, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, సో ఈ ప్రాంతాలను కూడా కొంత గోదావరి కానీ ఈ ప్రాంతం అంతా కూడా ప్లేన్ కాబట్టి ప్లేన్ ఏరియాలలో బావులు తవ్వడం స్టార్ట్ చేశారు. అటవీ ప్రాంతాలు ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ సిరిమంచ కానీ, మాధవపూర్ కానీ, కాటారం కానీ ఇదంతా కూడా అటవీ ప్రాంతాలు కాబట్టి కొంత వాళ్ళు బ్రేక్ చేయగలిగారు. సో అట్లా మనకు అర్థం ఆగింది. అయితే ఇప్పుడు దాన్ని ఒకవేళ మన ఇటీవల కాలంలో కొత్తగా భూపాలపల్లి సింగరేణి స్టార్ట్ అయింది, బొగ్గు పంపలు స్టార్ట్ అయినాయి ఇటీవల కాలంలో. సో భూపాలపల్లి తర్వాత నెక్స్ట్ ఎక్కడ రావాలి, కాటారా, మాదేపూర్ వైపు రావాలి బొగ్గు నిక్షేపాలను కనుగొనడానికి. భూపాలపల్లి నుంచి కిందికి పోలేం,
రేగుండా గానీ పరకాల ప్రాంతానికి పోలేం. సో అటు మీద వైపు కాటారం గానీ మాదేపూర్ గానీ మళ్ళీ సిరివంచ ఈ బెల్ట్ గా రావాల్సి ఉంటది. కాబట్టి క్లిస్టర్ క్లియర్ గా ఆ ప్రాంతం అంతా కూడా బొగ్గు నిక్షేపాలు, భారీ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఆ విషయం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్న ఇంజనీరింగ్ అధికారులకు కూడా స్పష్టంగా తెలుసు, కేసీఆర్ కూడా స్పష్టంగా తెలుసు. అయితే కేసీఆర్ అప్పటికే ఆ ఇష్యూ నుంచి బయటపడలేకపోయాడు. ఎందుకు బయటపడలేకపోయాడు అంటే కన్నపల్లి పంప్ హౌస్ నిర్మాణం అప్పటికే 70% పూర్తయింది. కన్నపల్లి పంప్ హౌస్ నిర్మాణం జరుగుతున్న టైంలోనే మెడిగడ్డ బ్యారేజ్ పునాదులు తీసిన టైంలోనే కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీ వేదికగా ఇచ్చేసిండు. సో అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసిండు మీద ఆయనకు పైన ఏమున్నది అనే విషయాన్ని విషయం ఆధారంగానే అతన్ని ప్లానింగ్ చేసింది తప్ప కింద అడుగున ఎంత మేరకు ఉంటది ఈ బ్యారేజ్ నిర్మాణం ఎట్లా సాధ్యమవుతుంది ఏంది అనేది ఆయన చేయలేకపోయాడు. ఆయన అంచనా చేయలేకపోయాడు. ఆ ఇంజనీరింగ్ అధికారులతో రిపోర్ట్ తెప్పించుకోలేకపోయాడు. ఒకవేళ ఇంజనీరింగ్ అధికారులు కూడా కేసీఆర్ కి ఆ మాట చెప్పడానికి కూడా వెనకడికి వెళ్ళచ్చు. ఎందుకంటే ఎవరైనా ఇంజనీరింగ్ అధికారులు చెప్పగా కేసీఆర్ మొదటి టర్మ్ పరిపాలనలో సార్ అట్లా కాదు ఇట్లానే ఎవరన్నా అధికారులు చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తే మీకేం తెలుసు రాబాయ్, నాకు తెలుసు అని అధికారులను గమనించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ ఎదురుగా ఇది సమస్యలు చెప్పే ధైర్యం ఇంజనీరింగ్ అధికారులు చేయలేకపోయారు విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మనం. రైట్, ఇప్పుడు 18 టీఎంసీల నిలువ ఇది కాళేశ్వరం మెయిన్ ప్రాజెక్టు పైన కూడా ఎఫెక్ట్ పడేటువంటి పరిస్థితే కదా ఇదంతా. ఇప్పుడు క్లిష్టర్ క్లియర్ గా మొత్తం ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టు సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి మలన సాగర్ గానీ కొండపోచమ్మ సాగర్ గానీ ఇవన్నీ ఎల్ఎండి గానీ సో ఇవన్నిటికి సంబంధించి ప్రధాన మూలాధారం ఏంటి అంటే మనకు మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరికి ఆనకట్ట వేయడం ద్వారా ఆ ఆనకట్ట నుంచి ఆ 18 కిలోమీటర్ బ్యాక్ ఇప్పుడు కాళేశ్వరం గ్రామం కాళేశ్వరం నానుకొని కన్నెపల్లి గ్రామం వద్ద పంపౌజ్ నిర్మించారు. సో కాళేశ్వరం నుంచి కాళేశ్వరం గ్రామం నుంచి కిందకి ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేసినటువంటి బెగులూరు అంబటిపల్లి కిందకు పోతే పంకెన పలమల గ్రామాలు ఉంటాయి. సో పంకెన పలమల పలమల కిందకుంటుంది. బెగులూరు సూరారం ఈ గ్రామం పైన ఉంటాయి. మధ్యలో అంబటిపల్లి గ్రామం ఆనుకొని అంబటిపల్లికి స్టేట్ గా తెలంగాణ బార్డర్ అటువైపు ఏమో బడదం గ్రామం, బడదం కిందకేమో కొత్తపల్లి అతనే నడిపుల గ్రామాలు ఉంటాయి, బడదంకు పైకేమో తుమ్మూరు పెంటిపాస లాంటి గ్రామాలు ఉంటాయి మహారాష్ట్ర అనుకుని. సో ఈ ఈ మొత్తం ఈ తుమ్మూరు తుమ్మూరుతో పాటు పెంటిపాక ఇతర గ్రామాలకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినా భూసేకరణ మహారాష్ట్రం చేసింది ఆ గ్రామాల నుంచి. బడదము తుమ్మూరు పెంటిపాక ఈ గ్రామాల నుంచి భూసేకరణ జరిగింది. అట్లనే తెలంగాణ నుంచి అమ్మడిపల్లి బెగులూరు సూరారం ఈ గ్రామాల నుంచి భూసేకరణ జరిగింది. అయితే ఇప్పుడు మనం ఎక్కడైతే బొగ్గు నిల్వలు పోసారని చెప్తున్నటువంటి వాళ్ళ భూములు ఎవరైతే ఉన్నాయో అవి వడదం రెవెన్యూ గ్రామానికి మహారాష్ట్రలోని సిరివంచ తాలూకా వడదం గ్రామానికి చెందినటువంటి భూములు. ఆ భూములు కూడా మన గోదావరి ఇప్పుడు కాళేశ్వరం కోసం భూసేకరణ చేసినటువంటి గ్రామాలే. సో ఆ టైంలో భూసేకరణ చేసారు, రైతులకు డబ్బులు చెల్లించిన తర్వాత ఆ భూములను కూడా ఆటోమేటిక్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ చెందుతాయి. కాబట్టి ఆ 10-12 ఎకరాల భూములలో దాదాపు వాళ్ళు చెప్తున్నటువంటి అంటే మనం అంది మనం అక్కడ వాళ్ళతో మాట్లాడిన రైతులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే దాదాపు 300-400 ట్రిప్పుల బొగ్గు ఇక్కడ పోసిర్రు. సరే ఎందుకు ఇక్కడ బొగ్గు పోస్తున్నారు, తర్వాత తీసుకెళ్తారు కావచ్చు అని చెప్పేసి మేము అనుకున్నాము. ఎందుకు పోస్తున్నారో కూడా మాకు తెలియలేదు. ఆ తర్వాత విషయాన్ని కూడా ఆ వైపు కొద్ది రోజుల పాటు ఒక సెక్యూరిటీ పెట్టిర్రు, అటువైపు ఎవరిని రానియలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు అక్కడ ఉన్నటువంటి బొగ్గును లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించారు. ఎక్కడ తీసుకెళ్లారు అనేది మాకు తెలియదు, కానీ అక్కడ నుంచి బొగ్గు తీసుకొచ్చారు, తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేసిన విషయం మాత్రం చాలా స్పష్టంగా మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తున్నటువంటి అంశం మలన. రైట్, థ్యాంక్ యూ రజని. ఇగో ఇది అసలు వ్యవహారం, బొగ్గు నిక్షేపాలకి పైన ఆ పిల్లలను నిర్మించడం ద్వారా కాళేశ్వరం ఇది మేడిగడ్డకు సంబంధించినటువంటి బరాజ్ కుంగిపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది క్యూ న్యూస్ శనార్తి తెలంగాణ ఎక్స్క్లూజివ్ గా తెలంగాణ సమాజం ముందు పెడుతున్నటువంటి విషయం. దీనిపైన కేంద్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందం వచ్చింది కదా, ఈ అంశాన్ని పరిశీలించండి, ఇది వాస్తవమా కాదా తేల్చండి, బొగ్గు నిక్షేపాలు వెళ్ళినాయా లేదా, ఈ బొగ్గును తరలించిరా లేదా, ఆ బొగ్గు నిక్షేపాలు వెళ్లిన క్రమంలో సూపర్వైజర్లకు కార్మికులకు ఎందుకు సెలవు ప్రకటించారు, అసలు బరాజ్ నిర్మాణ సమయంలోనే ఇంజన్ నీర్లు ఈ విషయాన్ని గుర్తించిన తర్వాత కూడా నిర్మాణం ఎందుకు చేపట్టారు, కేవలం దోపిడి కోసమా, ఎన్నికల కోసమా, ఓట్ల కోసమా కేసీఆర్ ఆడింది? తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలారా, వీళ్ళంతా మూకుమ్మడిగా ఆడినటువంటి డ్రామా ఇదంతా. ఇది మీ ముందు శనార్తి తెలంగాణ పెడుతున్నటువంటి ఎక్స్క్లూజివ్ న్యూస్ ఇది.